మోహన్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా మహిళలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు రాక్షస పాలన కొనసాగిస్తూ 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను కించపరిచే విధంగా అమరావతి రాజధానిగా కొనసాగించకుండా పనిగట్టుకొని తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ నిన్న అసెంబ్లీలో తీసుకున్నటువంటి మూడు రాజధానికి అనుకూలంగా ఉన్నటువంటి బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము 29 గ్రామాల్లో ఉన్నటువంటి 34000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు రైతు కూలీలు దళితులు మహిళలు చిన్న బిడ్డలతో సహా 183 రోజులుగా ఉద్యమం చేస్తా ఉంటే వారి త్యాగాలను గుర్తించకుండా వారి ఉద్యమాన్ని గౌరవించకుండా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా తను ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆమోదించినటువంటి అమరావతి రాజధానిని ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున వ్యతిరేకిస్తా ఉన్నాడు అంటే తన బలాన్ని అనుకూలంగా చూపించుకొని మెజారిటీని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు అంటే నిజంగా ఇది రాక్షస పాలన గాక నిరంకుశత్వ పాలన గాక మరేమిటి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు తక్షణమే ఆ బిల్లులన్నింటినీ కూడా వెనక్కు తీసుకోవాలి అదే విధంగా గవర్నర్ గారు అంత పెద్ద మనిషి అయ్యుండి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదువుతా ఉన్నాడు అంటే బాధ్యతమైనటువంటి పదవిలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చోద్యం చూస్తా ఉందా బీజేపీ పార్టీ రాష్ట్రానికి చెందినటువంటి నేతలందరూనేమో మూడు రాజధానులను మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు అమరావతి రాజధాని కొనసాగాలి అని చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కొంతమంది ఈ రాష్ట్రానికి చెందిన రైతులు కానీ మహిళలు కానీ కలిసి కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అమరావతికి అనుకూలంగా మద్దతు ప్రకటించమని అడిగితే మేము అమరావతికి అనుకూలంగా ఉన్నాము అని చెప్పి మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు బిల్లు పాస్ చేసినప్పుడు చూద్దాము అని చెప్పిన వాళ్ళు ఎందుకు ఈ రోజున ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా తక్షణమే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చెందినటువంటి పెద్దలు దీనిపైన స్పందించాలి మీరు స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడంతో పాటు మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తా ఉన్నాము ఈ రోజు నుంచి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో పాటు ఎటువంటి ఆంక్షలు పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాము ఈ రోజున నీ పదవిని అడ్డం పెట్టుకొని నీ మెజారిటీని అడ్డం పెట్టుకొని రైతుల చేత మహిళల చేత కంటతడి పెట్టిస్తా ఉన్నావు మహిళల ఉసురు పోసుకుంటా ఉన్నావు నీవి నువ్వు చేసేటువంటి పాపాలన్నిటికీ కూడా ఒక రోజు వస్తుంది ఏ భగవంతుడు కూడా వచ్చినా సరే నిన్ను కాపాడలేడు అని చెప్పి హెచ్చరించడంతో పాటు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ నేతలు కూడా భజన మానుకొని రైతుల పక్షాన మహిళల పక్షాన నిలబడాలి అని చెప్పి కోరుతా ఉన్నాను.